టెస్టు ఛాంపియన్షిప్ రెండేళ్ల కాల పరిమితితో ప్రవేశపెట్టిన టోర్నీ రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది రెండు వేల ఇరవై ఒకటిలో ముగుస్తుంది మొదట ఎక్కువ పాయింట్లు సాధించిన రెండు జట్లు ఫైనల్ ఆడతాయని ప్రకటించారు ఆ తర్వాత ఎవరికి చెప్పకుండానే విజయాల శాతం ఆధారంగా ఫైనల్ కు అర్హత ఉంటుందని నిబంధనలు మార్చేశారు అదేంటని ఐసీసీని అడిగితే కరోనా వైరస్ అని చెప్పుకొచ్చారు జట్లు ఎక్కువగా సిరీస్ ఆడడం లేదని జవాబిచ్చారు అయితే ఇప్పుడు ఫైనల్ ఫలితంపై మరో సందిగ్ధత ఏర్పడింది ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ డ్రా అయితే పరిస్థితి ఏంటి రెండు జట్లను సంయుక్తంగా విజేతగా ప్రకటిస్తారా లేక ఫలితం వచ్చేంత వరకు ఆడిస్తారా అని దీనిపై ఐసిసి ఏం చేయనుందని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సాధారణంగా సుదీర్ఘ ఫార్మేట్ లో గెలుపోవటంలే కాకుండా జట్లు డ్రా చేసుకోవచ్చు కానీ ఛాంపియన్షిప్ ఆడేటప్పుడు ఫలితం తేలకుంటే ఏంటన్న సందిగ్ధత మొదలైంది న్యూజిలాండ్ భారత్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఛాంపియన్షిప్ కు అర్థం ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇందుకోసమే ఆరో రోజు ఆటను కొనసాగించాలని ఐసీసీ భావిస్తుందని సమాచారం విజయం తేల్చేందుకే ఆరో రోజు ప్రవేశపెట్టాలని అనుకున్నా ప్రస్తుతం ప్రస్తుతం అది రిజర్వ్ డే అని చెబుతుంది టెస్టుల్లో ఆరో రోజు తొంభై ఓవర్లు చెప్పున ఐదు రోజులకు నాలుగు వందల యాభై ఓవర్లు వేయాలి పరిస్థితులు అనుకూలించక ఒకవేళ మధ్యలో వర్షం అంతరాయం కలిగించినా వెలుతురు కారణంగా మ్యాచ్ ఆగిపోయినా ఆ మిగిలిన ఓవర్లని ఆరో రోజు వేయించాలన్నది ఐసిసి ప్రణాళికగా తెలుస్తుంది ఐదు రోజుల్లో ముప్పై గంటలు కనీసం ఆట సాగాలి అలా లేకుంటే ఆరో రోజు ఆడించొచ్చు ప్రస్తుతానికి ఈ అంశంపై స్పష్టత లేదు జూన్ ఒకటిన జరిగే ఐసిసి బోర్డు సమావేశంలో చర్చించాక నిర్ణయం తీసుకోవచ్చు